ఈ భూములు రైట్ టైటిల్ ఇచ్చే ముందు సమగ్ర రీసర్వే కూడా చేసి అన్ని భూములకు టైటిల్ ఇవ్వబడుతుంది అని చెప్పాను. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే సమగ్ర భూ సర్వే చేయాలని. ఈ సమగ్ర భూ సర్వే చేస్తే టోటల్ మొత్తం అంతా కూడా ఒకసారి రీసర్వే అయిందంటే చాలా వరకు ఉన్న సమస్యలన్నీ కూడా సమసిపోతాయి, కోర్టులో వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. దాంతోపాటు ఈ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందంటే భవిష్యత్తులో కూడా ఇంకా కోర్టులకు పనే ఉండదు అధ్యక్ష. అంత పకడ్బందీగా యాక్ట్ను తయారు చేసి దీన్ని అమలు జరపాలని, ఇది ప్రజలందరికీ కూడా మంచి అందుబాటులోకి తీసుకురావాలని చేసే నిర్ణయం అద్భుతమైనటువంటి మరి చట్టం అధ్యక్ష. ఈ చట్టం దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే అధ్యక్ష ఇంకా భూ సమస్యలు అనేవి ఏ కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు అధ్యక్ష. ఏ పెద్ద మనుషులు కూడా దీనికి తగువలు చెప్పే పని కూడా లేదు అధ్యక్ష. ఏ భూకామందు కూడా లేదా ఏ ల్యాండ్ మాఫియా కూడా ఇంకా వాళ్ళ ఆటలు కట్టడి అయిపోయినట్టు అధ్యక్ష. ఇంకా వాళ్ళకి భూ మాఫియా అనేది ఇంకా ఎక్కడా కనిపించదు అధ్యక్ష. లేదా ఆగడాలు భరించబోతున్నారు అధ్యక్ష. పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, అందరూ వాళ్ళ భూములు ఎప్పుడు ఏ సమయంలో ఎవరు ఆక్రమించుకుంటారు, ఆక్రమించిన దగ్గర పోలీస్ స్టేషన్ పెడితే ఒక కాగితం పట్టుకొస్తున్నారు అధ్యక్ష. ఇదిగో నాకు రిజిస్ట్రేషన్ ఉందని, ఆ రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తికి ఏమైనా అర్హత ఉందా లేదంటే అది ఎవరో చూడరు. లేకపోతే తనే ఎవరొకరితో వాళ్ళ బంధువులు స్నేహితులతో రిజిస్టర్ చేయించేసుకోవడం. ఈ విధంగా జమీందారులు కూడా మా కాకినాడలో ఉన్న అధ్యక్ష ఇవన్నీ కూడా జమీందారులు కూడా ఈ లిటిగేషన్లో పడి తలడిల్లిపోతూ ఉన్నారు అధ్యక్ష. దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావడం చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష దీనికి ఒక ప్రత్యేకంగా నియమించే ఒక టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి ఉంటారు అధ్యక్ష. అన్ని ప్రాంతాల్లో కూడా టైటిలింగ్ రిజిస్ట్రేషన్ అధికారి ఆ టైటిల్స్ అన్నీ కూడా నమోదు చేస్తూ ఉంటారు. స్థిరత్వమైన కోర్టు లావాదేవీలు ఇప్పుడే వివాదాలు ప్రత్యేకంగా నమోదు చేస్తాం, ఇప్పుడే చెప్పాం. తర్వాత వివాదాలు రిజిస్టర్ మరియు ఉడంబడి అధీనంలో రిజిస్టర్లో ఇవన్నీ కూడా చాలా సక్రమంగా మరి పకడ్బందీగా దాన్ని నిర్వర్తించాలనేదే ఈ ప్రభు ఈ చట్టం యొక్క ఉద్దేశం.